హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే చూడండి, ఈ లొకేషన్ మీరు ఎక్కడైనా చూసింటే, మీకు ఎక్కడైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, లేదంటే పూర్తిగా వీడియో చూసిన తర్వాత అయినా కూడా ఈ ప్లేస్ మీకు తెలిస్తే ఓకే అని కామెంట్ చేయండి. ఓకేనా? సరే, ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇది చాలామందికి తెలిసిందే ఇది ఎక్కడ ఏమనేది, కానీ తెలియని వాళ్ళ కోసము నేనైతే వీడియో చేస్తున్నా. ఇది తిరుపతిలో ఒక మంచి ఏమంటారు, తిరుపతిలో ఇది ఒక మంచి దేవస్థానం అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, తిరుపతి తిరుమల భక్తులతో ఆటోమేటిక్గా ఫుల్ రద్దీగా ఉంటుంది ఇప్పుడు. కానీ తిరుమలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ లొకేషన్ చూసే వెళ్తారనమాట. ఎందుకంటే తిరుమలకు వచ్చిన వాళ్ళు దీన్ని అయితే చూడకనే వెళ్ళరు. ఇది తిరుపతిలో మన కపిల తీర్థం అంటారు దీన్ని. కపిల తీర్థం, ఇక్కడ అన్ని టెంపుల్సే, తిరుపతిలో ఉండేది అన్ని టెంపుల్సే. ఏ గాడ్స్ ఉన్నారు ఏమి అనేది అయితే నాకైతే ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదు. ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, టెంపుల్స్ ఎక్కువ. ఈ తిరుపతి తిరుమల అంతా తెలిసిందే, కానీ మీకోసము ఈ వాతావరణం ఎలా ఉంటుంది ఏమనేది చూపిద్దామనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నా. ఇదైతే కపిల తీర్థము. కపిల తీర్థం చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది ఆర్చ్ కనపడుతుంది కదా, అక్కడ వచ్చి అది పార్క్ అనమాట, ఒక చిన్న మినీ పార్క్ లాంటిది. ఇది వచ్చి ఇది లోపలికి వెళ్ళేదంతా కపిల తీర్థమే. దిగడం వల్ల ఖచ్చితంగా చెప్పులు మాత్రం బయట ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాలి. చెప్పులు వేసుకోకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, లోపలికి లేదనమాట. అంతే, అటు నుంచి అన్ని గుళ్ళు స్టార్ట్ కాబట్టి వాళ్ళు చెప్పులు ఇక్కడే బయటే పారేయమని చెప్పినారు, వదిలేయమని చెప్పినారు. లేండి, పారేయమని చెప్పలా, మీరు వెళ్ళిన మళ్ళీ అలా అనుకున్నారు. పారేసేలాగా కౌంటర్లు కూడా ఉన్నాయి చెప్పులకు, కానీ ఆ కౌంటర్ల దగ్గర పెద్ద పెద్ద బోర్డులు బలపెట్టారు, చెప్పులు దొంగలు ఉంటారు జాగ్రత్త అని. మీకు అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా నేనైతే. సరే, ఇలా వెళ్తే కపిల తీర్థం ఏమంటే ఇక్కడ మంచి వాటర్ ఫ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ కపిల తీర్థంలో వాటర్ ఫ్లో ఉంటుంది, కానీ అది దాన్ని ఏమంటారు, ఆ వాటర్ చూసేదానికి అక్కడ స్నానం చేసేదానికి చాలామంది వెళ్తారు ఈ కపిల తీర్థంలోకి. అదే చూపించే ప్రయత్నం నేనైతే చేస్తాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నా, ఇదంతా అదే వేనే. మీకు దాన్ని ఏమంటారు, బోరు కొట్టకుండా సింపుల్గా చూపించేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా అదేంటి, లాంగ్ వీడియో పెడితే కూడా మీకు మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఓన్లీ షార్ట్ వీడియోనే పెట్టినా. చూడండి, ఇక్కడ ఉంది కదా పేరు కూడా, అలా కనపడుతుంది చూడండి. ఇదంతా పార్కు, చిన్నపిల్లలు ఆడుకునే పార్కు. పక్కనే పార్క్ ఉంది, అలాగే ఫారెస్ట్ కూడా ఉంది, పార్కే కాకపోతే పక్కనే. సరేనా, ఇది మనం ఇప్పుడు మెయిన్ అదే వాటర్ఫ్లో దగ్గరికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. కానీ ఇక్కడ వాటర్ఫ్లో దగ్గర ఎంట్రన్స్ అయిన తర్వాత అటు సైడ్ ఒక టెంపుల్ ఉంది, ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇదే నేను చెప్పాను కదా, భక్తులందరూ స్నానం చేసేదానికి వెళ్తారని. ఇక్కడే ఇది కోనేరు, ఈ కోనేరులో ఖచ్చితంగా స్నానం చేస్తారనమాట అందరూ. ఇక్కడికి వెళ్ళేవాళ్ళు అందరూ చేసి వెళ్తారు, కొందరు చేస్తారు కొందరు చేయరు అనేది పక్కన పెడితే, కపిల తీర్థంలో మెయిన్ ఇంపార్టెంట్ అదే వాటర్ఫ్లో, అలా వాటర్ వస్తాయి. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎండలు ఎక్కువ అయిపోవడంతో వాటర్ రావడం అలా కపిల తీర్థంలో అలా ఉంది, ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే తెలిసిందే కదా, వర్షాలు లేవు, అలాగే ఇప్పుడు ఉండే ఎండలు ఎక్కువ. అసలు తిరుపతి అంటేనే ఇంకా తట్టుకోలేం, గుడుక్కు చెమటలతో నానిపోతాము కాబట్టి వాటర్ అయితే లేవు. అలా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో, ఎండాకాలంలో అయితే వాటర్ లేదనమాట. నేనైతే ఇదైతే మీకైతే అంతా చూపించేశాను కదా, ఇవంతా అవే. తర్వాత ఇంకేముంది, ఎగ్జిట్ అయి బయటకు వెళ్ళడమే. ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయనేది ఇక్కడ ఉంది చూడండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏ ఆర్చ్ మీద ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ కపిల తీర్థంలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. చూడండి, పోయేటప్పుడు అయితే కారు మాకు పార్కింగ్ ఛార్జ్ ఇవ్వలేదు, వచ్చిన తర్వాత అయితే కలెక్ట్ చేశాడు. కారులో వెళ్ళిన దానికి 50 రూపాయలు పార్కింగ్ ఛార్జ్. ఈ పార్కింగ్ ఛార్జ్ కన్నా వర్తబుల్ రేట్లు మా వీడియో లైక్ షేర్ చేయండి.